పవన్ కళ్యాణ్ గారు ట్వీట్స్ చూసినట్టు ఉన్నాయి. ఒక పక్క కన్నీరు, ఒక పక్క బ్లడ్ బాయిల్ అవుతుంది. ఏం చేయాలంటే మనందరం అసలు ఇంకా గ్యాదర్ అయ్యి మన సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మేము నేను అందరికీ చెప్తే ఒక్కరోజులో ఇంతమంది వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన గోపాల్ గారికి, నటరాజున్ అందరికీ కూడా కృతజ్ఞతలు. సోదరు ప్రసాద్ చెప్పినట్లు ఒక తల్లికి అవమానాన్ని గురించి మనం ఖండిద్దామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఒక మహానటుడికి వియప్రాలుగా, ఒక ఆరాధ్య దైవుడికి అమ్మగా, ఒక కొండంత శక్తి కలిగిన పవన్ కళ్యాణికి అమ్మగా, ఒక మహానటుడు కడుపును మహానటుడే కొడతాడని చెప్పి ప్రూవ్ చేసిన రామ్ చరణ్కి బామ్మగా, అలాగే అల్లు అర్జున్ వరుణ్ తేజ్కి బామ్మగా, ఇంత సక్సెస్ సాధించినా కూడా ఆ మహాతల్లి ఏ రోజు కూడా ఒక్కరోజు వచ్చి బయటకు వచ్చి కనిపించింది లేదు, కొంచెం గర్వ ప్రకటించింది లేదు, తన బాడీ లాంగ్వేజ్ కానీ ఏ రోజు కూడా తను చూపించలేదు. అట్లాంటి మహాతల్లిని ఆ మాటలు అనిపించడానికి అనిపించిన నువ్వు మానవ మృగమాను. ఈ పేరు కూడా నువ్వు పనులే కాదు. ఎందుకు మృగమాను అంటే ఒక 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 బర్రె ఒక కొండ పైన గడ్డి తింటున్నప్పుడు కూడా కొండ లోతుంటే ఆ లోతులో దొరకదు. ఎందుకంటే దానికి కూడా కొంచెం ఇంత జ్ఞానం ఉంది, నీకు ఆ జ్ఞానం కూడా లేదు రా. నువ్వు మానవ మృగం, నువ్వు జంతు నమ్మానవరా నువ్వు. అది ఇంకొకటి ఏంటంటే క్రితం జరిగిన ఎలక్షన్లో నా మెసేజ్ ఎంతవరకు ఎంతమందికి వెళ్తుందో తెలియదు, కానీ అట్లీస్ట్ ఒకటి ఇద్దరు పొలిటీషియన్స్ని వెళ్తుందని చెప్పి సాక్షితో నేను చెప్తున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి కానీ, మీరు కళ్ళు మూసుకుని మీ హృదయం మీద చేసుకుని నేను గెలిచిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఏమన్నా ఉందని ఒకసారి ఆలోచించండి. 1% నేను ఆలోచించినప్పుడు మీ గురించి ఏమి ఆశించి ఆయన మీకు ఊరు కూడా తిరిగి ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించలేదు. పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా వాళ్ళ మదర్ని అటాక్ చేస్తే ఒక్కళ్ళు ఖండించింది లేదు. మీలో మానవత ఉందా, సచిపోయిందా? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం ఆశించకుండా మీకు ఎంతో సహాయపడ్డారు. ఇంత జరుగుతా అంటే కనీసం గుర్తించిన భావంతో ఖండించాల్సిన అవసరం కూడా మీకు అనిపించలేదా? ఇదేనా మీ మర్యాద? ఇప్పుడుగానే ఆలస్యం లేదు. మీరు కొందరు వారిలోనే మంచి వరకు కాకుండా అందరిలో కూడా మంచి వరకు నిలిచిపోవాలని మా కోరిక. వెంటనే మీరు స్పందించాలి. తర్వాత విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సజెస్ట్ చేసి అంత పెద్దవాడిని కాదు, ఏమైనా స్పందించాలి. పవన్ కళ్యాణ్ గారు, ఇది మనకి టెస్టింగ్ టైం, ఇట్లాంటివి ఎన్నో వస్తాయి, మన ఆత్మస్థైర్యం కోల్పోకూడదు. మీ ఫోకస్ డైవర్ట్ చేయడానికి తప్పితే వేరేది ఏం కాదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎగ్జాంపుల్, కొన్ని నెలల క్రితం జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు ప్రభాకర్ రెడ్డి జగన్ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ చెల్లిని ఎన్ని బూతులు తిట్టాడో మీకు తెలుసు. అట్లా తిట్టినప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడు, రియాక్ట్ అయ్యాడు కూడా, బట్ ఆయన ఫోకస్ మర్చిపోలేదు. అట్లాగే అంటే మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తామని చెప్తున్నాను, అంతేగాని ఇక్కడ జగన్ని మనం పేరు చెప్పుకుంటున్నాం కాదు. మన స్థైర్యాన్ని కోల్పోవద్దు, ఇట్లాంటిది వస్తాయి, ఇది లాస్ట్ కాదు, ఎన్నో వస్తాయి, మన ఫోకస్ మిస్ అవ్వద్దు. మీకు సపోర్ట్ చేయడానికి హ్యాండ్ అన్ అనే ఒక చిన్న ఊరిలో ఒక్కరోజు పిలుపుతో ఎంతమంది వచ్చారు చూడండి. ఇట్లాంటి సిటీలు, ఇట్లాంటి ప్లేసులు ప్రపంచంలో ఎన్ని లక్షల సిటీస్ ఉన్నాయో ఇట్లా కంపేర్ చేస్తే ఎన్ని కోట్ల మంది మీకు సపోర్ట్ ఉన్నారో చూడండి. మేమందరం మీ వెనకాల ఉన్నాం, మీకు ఏం చేయాలని సపోర్ట్ చేస్తాం. నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వస్తే ఆయన ఏదో చేసుకుంటున్నా అంటే ఆయన సక్సెస్ సాధిస్తే మనం సంతోషిస్తాం అనుకున్నాం, కానీ ఈరోజు ఒక చిన్న సంఘటనతో మనందరినీ ఐకమత్యంగా కూడగట్టుకుని ఇక్కడ తీసుకొచ్చాడంటే ఆ మానవ మృగానికి కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వాడు లేకపోతే మనం ఈరోజు అందుకు రాము. ఈరోజంతా కూడా మనం అంతా కమిట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇంత స్ట్రాంగ్గా మేము డిసైడ్ అవ్వం. అయ్యా, ఇదే కంటిన్యూ అవుతుంది. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.